हाय फ्रेंड्स, वेलकम टू मम्मीज किचन। वीडियो में चला सिंपल गा टेस्टी गा टमाटा मसाला राइस ने तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानंडी। टमाटा राइस की सेपरेट गा करी चेसुकोवाल्सिन अवसरं लेदंडी, एप्पुडैना करी वंडे टाइम लेकपोयिना टमाटा राइस चेसुकोनि तिनंडी, चाला टेस्टी गा उंटुंदी। इप्पुडु आ तयारी विधानं एंटो इक्कड मनं चूद्दां। ముందుగా బియ్యం నానబెట్టుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వచ్చేసి బియ్యం అనేది యాడ్ చేసుకోవాలండి। ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను। మామూలుగా మనం రెగ్యులర్ గా వండుకునే రైస్ తీసుకున్నాను। మీరు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 2 టైమ్స్ ఈ బియ్యాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి। ఇలా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తం మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి। మీరు బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ an hour అనేది పక్కన పెట్టేసుకోండి। ఈ లోపు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ 4 పండిన టమాటాని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా పెద్ద పెద్దగా పీసెస్ గా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పైన్ పేస్ట్ లాగా ఇక్కడ మీకు చూపించే విధంగా ప్యూరీ లాగా చేసుకోవాలండి। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం టమాటా రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం। ఇక నేను టమాటా రైస్ వచ్చేసి కుక్కర్ లో చేస్తున్నాను। మీరు కావాలంటే విడిగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు। ఇలా పై మీద కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక అనాస పువ్వు, ఒక 1/2 టీ స్పూన్ సాజీర అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి। మీరు తినే మసాలాని బట్టి మీరు మసాలాని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు। అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। అలానే ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। మీరు కారం ఎక్కువ తింటే ఇంకో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు। అలానే ఒక చిన్న కట్ట పుదీనాని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఈ నెయ్యిలో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని అలానే కొద్దిగా పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి। దీనివల్ల ఏంటంటే టమాటా రైస్ చాలా టేస్టీగా వస్తుంది। ఇలా మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ టమాటా మొత్తం బాగా మగ్గేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। మీరు కావాలి అంటే ఈ టమాటా ప్యూరీ బదులు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి। కాకపోతే పిల్లలు టమాటా టమాటా కనపడితే ఇష్టంగా తినరు కాబట్టి ఇలా చేస్తే ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇలా ఒక 5 మినిట్స్ టమాటా బాగా మగ్గిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇక్కడ ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే పక్కగా సరిపోతుందండి। ఇప్పుడు రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు చూసి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి। ఇలా వాటర్ బాగా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి। 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం। ఇక్కడ 2 విజిల్స్ కంప్లీట్ అయింది, స్టీమ్ కూడా పోయిందండి। చూద్దాం ఎలా ఉందో, చూసారండి ఎలా ఉందో। ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఇది వేడి వేడి మీద కొంచెం తడిగా అనిపించినా చల్లారితే చాలా పొడి పొడిగా వస్తుందండి। చూడండి ఎలా వచ్చిందో। ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా టమాటా మసాలా రైస్ని తయారు చేసుకోవడం। ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి। ఇలా నేను చూపించిన ప్రకారం మీలో ఎవరైనా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి। హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్।